जिला वेंकटाचलम मंडलम गुड्लूर वारीपालेम ग्रामम नंदु सर्वेपल्ली एमएलए काकानी गोवर्धन रेड्डी समक्षमलो सीनियर नायकुलु ईपूर मुरलीधर रेड्डी आध्वर्यंलो पेद्द एत्तुन टीडीपी नुंडी वैसीपीलोकी वलसलु वेंकटाचलम मंडलम गुड्लूर वारीपालेम ग्रामम नंदु भारी बहिरंग सभलो एमएलए काकानी गोवर्धन रेड्डी समक्षमलो स्थानिक नायकुलु ईपूर मुरलीधर रेड्डी आध्वर्यंलो टीडीपी नुंडी वैएसआरसीपीलोकी भारी एत्तुन सुमारु 500 कुटुंबालु टीडीपी नुंडी वैएसआरसीपीलोकी चेरिक एमएलए काकानी मात्लाडुतू वैएसआरसीपी प्रभुत्वं एर्पाटु नुंचि अभिवृद्धि जरुगुतुंदनि अलागे सर्वेपल्ली नियोजकवर्गंलो जिल्लालो नंबर 1 स्थानंलो निलिचेंदुकु तन वंतु कृषि चेस्तुन्नामनि मेमु चेस्तुन्न अभिवृद्धि चूसि अंदरू आकर्षितुलै वैएसआरसीपी पार्टीलो चेरुतुन्नारनि तेलिपारु కొన్ని రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్లు కూడా ఉండవని టీడీపీ ఖాళీ అవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈపూర్ మురళీధర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, మాజీ ఎంపీటీసీ వెంకట సుబ్బయ్య మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఆయన తోపాటు ఉన్నటువంటి ఆయన సన్నిహితులు శ్రేయోభిలాషులు వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేర్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నటువంటి సోదరుడు ఈపూర్ మురళీధర్ రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి నిర్ణయం. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి బహుశా మీ అందరికీ తెలిసినటువంటి విషయం, ఎంతమంది ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రులు కూడా సమర్థవంతంగా పనిచేసినటువంటి సందర్భాలు లేవు. అయితే ఈరోజు మరలా తిరిగి రాజశేఖర రెడ్డి గారి రక్తం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవతరించడం, రాజశేఖర రెడ్డి గారి కన్నా మిన్నగా పరిపాలన అందిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. బహుశా అనేక మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలన్నింటినీ మర్చిపోతారు లేదా ఆ వాగ్దానాలన్నింటినీ విస్మరిస్తారు, ప్రజలను మోసం చేసి మరలా ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక విధంగా డ్రామాలు ఆడడానికి ప్రయత్నాలు చేస్తారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, కరోనా నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం, ప్రజలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు అండగా నిలిచి ఎన్నికలకు ముందు తాను ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతాడా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బహుశా ఎవరికి తెలియనటువంటి విషయం, ఆంధ్ర రాష్ట్ర బడ్జెటు 150 నుంచి 180 కోట్లు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ 18 నెలలకు సంబంధించి ఒక్క 18 నెలల కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు పోగా పేదవాడికి సంబంధించి తాను సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో 62,000 కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేసి పేదవాడిని ఆదుకున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడితే సంక్షేమ కార్యక్రమాల కోసం 75,000 రూపాయలు ఇచ్చాడు. ఎన్ని కార్యక్రమాలు అమలవుతున్నాయో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అమ్మఒడి లాంటి కార్యక్రమం చదువుకున్నటువంటి బిడ్డల తల్లుల ఖాతాలో జమ చేసేటువంటి పరిస్థితి, వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి 45 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి 18,750 రూపాయల 75,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి మహిళలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఒక స్పష్టమైనటువంటి వార్తలు ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, అధికారంలోకి వస్తే ఏ రోజు ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయో ఆ నాటికి మహిళలు ఎంత బకాయిలు ఉంటారో ఆ బకాయిలు 4 విడతలుగా తిరిగి చెల్లించేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద తొలి విడత మొట్టమొదటిసారిగా మహిళలకు సంబంధించి ఒక విడత నగదు బదిలీ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చెప్పారు రైతులకి నాయకులకి డైలర్లకు సంబంధించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అంటే 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. వాహన మిత్ర కింద ఆటో కార్మికులకు సంబంధించి ఆటో యజమానులకి ఈరోజు నేను 10,000 రూపాయలు అందిస్తానని చెప్పితే 10,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది ఆర్థిక సహాయం. ఈరోజు నేతలకు సంబంధించి నేతల నేస్తం కింద 24,000 రూపాయలు ఇస్తున్నారు.
మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి।